పోయిన సంవత్సరం హిడింబాస్ సినిమాతో అలరించిన అశ్విన్ బాబు ఇప్పుడు శివం బజె అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు డివోషన్ తో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఎలా ఉందో రివ్యూ తెలుసుకుందాం ఈ సినిమా ఎలా ఉందంటే హీరో ఎవరు అనే దానితో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే డివోషన్ టచ్ ఉన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నాయి శివం బజె సినిమాలో డివోషన్ టచ్ ఉండడం సినిమా ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ సినిమా కూడా అలాంటి మ్యాజిక్ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి అందుకు తగ్గట్టే దర్శకుడు అప్సర్ కొత్త పాయింట్ ని ఎంచుకున్నాడు పాకిస్తాన్ కలిసి ఇండియా పై కుట్ర చేయడం సాక్షాత్తు శివుడే ఒక మనిషి ద్వారా ఆ కుట్రని భగ్నం బాగుంది అలాగే ఇందులో అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అనే పాయింట్ ని టచ్ చేయడం బాగుంది అయితే దర్శకుడి ఆలోచనలు గొప్పగా ఉన్నాయి కానీ ఆలోచనని అంతే గొప్పగా స్క్రీన్ మీదకి తీసుకురావడంలో మాత్రం పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయడం చెప్పాలి చైనా పాకిస్తాన్ కుట్ర హీరో పరిచయం ఒక కెమికల్ ఇంజనీర్ హత్య వంటి సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది అక్కడ నుంచి అసలు కథలోకి వెళ్లడానికి దర్శకుడు కాస్త టైం తీసుకున్నాడు హీరో హీరోయిన్ మధ్య ప్రేమ సన్నివేశాలు తేలిపోయాయి ఆ సన్నివేశాన్ని మరింత అందంగా రాసుకుని ఉండాల్సింది కామెడీ సీన్స్ కూడా ఇంకా బాగా రాసుకోవచ్చు ఇంకా అనుకోకుండా జరిగిన ప్రమాదంలో హీరో కళ్ళు పోవడం వేరొకరి కళ్ళు అమర్చడం అక్కడ నుంచి సినిమా ఆసక్తికరంగా మారిపోతుంది ముఖ్యంగా ఇంటర్వెల్ అయితే అదిరిపోతుంది అసలు ఏం జరిగింది నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే ఉత్కృతను కలిగిస్తూ ఇంటర్వెల్ బ్లాగ్ ని డిజైన్ చేశారు సెకండ్ హాఫ్ లో కూడా కొంతవరకు ఆ టెంపో కొనసాగింది ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ మెరుగ్గా ఉంది ఫ్రీ క్లైమాక్స్ మాత్రం తేలిపోయిందని చెప్పాలి ని రివీల్ చేసే సన్నివేశాలు మరింత ఎఫెక్టివ్ గా రాసుకుని ఉండాల్సింది అలాగే కొన్ని హత్యలు జరగడం వాటి చుట్టూ జరిగే పరిశోధనని మరింత గ్రిప్పింగ్ గా త్రిల్ మలసాల్సింది క్లైమాక్స్ డిజైన్ చేసిన తీరు మాత్రం మెప్పించిందని చెప్పాలి ఇక నటి నటులు సాంకేతిక నిపుణులు పనితీరు విషయానికి వస్తే చందు పాత్రలో అశ్విన్ బాబు చక్కగా ఒదిగిపోయాడు యాక్షన్స్ సన్నివేశాలు అదరగొట్టాడు ముఖ్యంగా క్లైమాక్స్ లో రౌద్ర రూపం చూపించాడు ఉన్నంతలో హీరోయిన్ దిగంగన సూర్యవంశి తన మార్క్ చూపించింది అలాగే హీరో స్నేహితుడి పాత్రలో హైపరాది డాక్టర్ పాత్రలో బ్రహ్మాజీ అక్కడక్కడ నవ్వించారు అర్బాజ్ ఖాన్ మురళీ శర్మ తులసి దేవి ప్రసాద్ శకలక్ష శంకర్ తదితరులు పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించారు దాసరథి శివేంద్ర కెమెరా పనితో ఆకట్టుకుంటుంది పాటలతో పర్వాలేదు అనిపించుకున్న వికాస్ బడిసార్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో మాత్రం అదరగొట్టాడని చెప్పాలి చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ నీట్ గా ఉంది నిర్మాణ విలువలు బాగున్నాయి ఫైనల్ గా ఈ సినిమా ఎలా ఉందంటే శివంభజన్ సినిమా అక్కడక్కడ మెప్పించింది కథనాన్ని మరింత ఆసక్తికరంగా రాసుకునుంటే అవుట్పుట్ ఇంకా బాగుండేది